హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ ఫస్ట్ మాలిక్యులర్ గ్యాస్ లేజర్. దీన్ని సికేఎన్ పిల్లై అనే ప్రొఫెసర్ 1964లో కనుక్కున్నారు. ఇది 4-లెవెల్ లేజర్. ఈ లేజర్లో మనకి లేజర్ లైట్ ఫార్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో వేవ్ లెంత్ 10.6 మైక్రోమీటర్స్లో మనకి లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బాగా ఎఫిషియన్సీ ఉన్న లేజర్. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ మనకి లేజర్ లైట్ ప్రొడ్యూస్ అవ్వటానికి ఎనర్జీ లెవెల్స్ మధ్య ట్రాన్సిషన్ వైబ్రేషనల్ స్టేట్స్ మధ్య జరుగుతుంది. జనరల్గా అన్ని లేజర్ సిస్టమ్స్లో మనకి ఎనర్జీ లెవెల్ సిస్టమ్స్లో లేజర్ లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్లో వైబ్రేషనల్ స్టేట్స్ అనేవి, వైబ్రేషనల్ మోడ్లో మనకి లేజర్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్కి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ది సిమెట్రిక్ స్ట్రెచింగ్ మోడ్. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్లో కార్బన్ ఆటమ్ అనేది మనకి ఇక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది. ఆక్సిజన్ ఆటమ్స్ రెండు ముందుకు ఒకసారి బయటకు ఒకసారి లోపలికి బయటికి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సిమెట్రిక్ స్ట్రెచింగ్ మోడ్ని 100తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ బెండింగ్ మోడ్. బెండింగ్ మోడ్లో కార్బన్ ఆటము, ఆక్సిజన్ ఆటమ్స్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కార్బన్ ఆటము ఒక డైరెక్షన్లో వెళ్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రెండు ఆక్సిజన్ ఆటమ్స్ వైబ్రేట్ అవుతాయన్నమాట. 010, 020తో రిప్రజెంట్ చేస్తాము. మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అసిమెట్రిక్ స్ట్రెచింగ్ మోడ్. దీంట్లో ఆక్సిజన్ ఆటమ్స్ కార్బన్ ఆటము రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అసిమెట్రిక్ స్ట్రెచింగ్ మోడ్. ఈ మోడ్ ఆఫ్ వైబ్రేషన్లో కార్బన్ ఆటము, ఆక్సిజన్ ఆటమ్స్ ఏవి ఒకే డైరెక్షన్లో వైబ్రేట్ అవ్వవు, అన్ని అసిమెట్రికల్గా వైబ్రేషన్ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఒక డైరెక్షన్లో మూవ్ అయితే కార్బన్ ఆటమ్ వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కానీ ఈ మోడ్ ఆఫ్ వైబ్రేషన్లో మనకి మాలిక్యూల్ హయ్యెస్ట్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని 001తో రిప్రజెంట్ చేస్తాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్. కన్స్ట్రక్షన్లో చూడండి, మనం ఇక్కడ ఒక డిశ్చార్జ్ ట్యూబ్ చూస్తున్నాము. డిశ్చార్జ్ ట్యూబ్కి రెండు పక్కల బూస్ట్ ఎన్ఏసిఎల్ బూస్టర్ విండోస్తో ఫిట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఆప్టికల్ రెజనేటర్కి రెండు కాన్కేవ్ మిర్రర్స్ తీసుకుంటున్నాము అన్నమాట. యాక్టివ్ మీడియం వచ్చేసేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హీలియం గ్యాస్ మిక్చర్స్, ఇవి 1:2:3 రేషియోతో తీసుకుంటున్నాము. వీటితో పాటు కొంచెం వాటర్ వేపర్ని కూడా డిశ్చార్జ్ ట్యూబ్లో యాడ్ చేస్తారు. డిశ్చార్జ్ ట్యూబ్ యొక్క లెంత్ 5 మీటర్స్, దాని యొక్క డయామీటర్ 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మెథడ్ని, పంపింగ్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఆప్టికల్ రెజనేటర్ హయ్యర్ యాంప్లిఫికేషన్ జరగటం కోసం లేజర్ బీము మనం రెండు కాన్కేవ్ షేప్లో ఉన్న మిర్రర్స్ని వాడుతున్నాము. ఒకటి ఫుల్లీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ లాగా, రెండవది పార్షియలీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ లాగా వర్క్ అవుతుంది. జనరల్గా మనకు తెలుసు, పార్షియలీ రిఫ్లెక్టెడ్ మిర్రర్ నుంచి లేజర్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ యాక్టివ్ మీడియంలో ఉన్న గ్యాస్ మిక్చర్స్లో యాక్టివ్ సెంటర్స్ వచ్చేసేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్. డిశ్చార్జ్ ట్యూబ్కి రెండు పక్కల ఫిక్స్ చేసిన బూస్టర్ విండోస్ జనరేట్ అయిన లేజర్ లైట్ పోలరైజ్డ్ లైట్గా ఎమిట్ అవ్వటానికి ఉపయోగపడతాయన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్ డయాగ్రామ్. ఇది ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్కి. ఇక్కడ మనం నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ లెవెల్ని, కార్బన్ డైఆక్సైడ్ యాటమ్ యొక్క ఎనర్జీ లెవెల్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం పవర్ సప్లై చేసినప్పుడు డిశ్చార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి డిశ్చార్జ్ ఎలక్ట్రోడ్ నుంచి రిలీజ్ అయ్యి గ్రౌండ్ స్టేట్లో ఉన్న నైట్రోజన్ మాలిక్యూల్ మీద ఇన్సిడెంట్ అవుతాయి. నైట్రోజన్ మాలిక్యూల్ డిశ్చార్జ్ ఎలక్ట్రోడ్స్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి జంప్ చేస్తాయి అన్నమాట. దీన్ని మనం అబ్జర్ప్షన్ అంటాము.
ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన నైట్రోజన్ ఆటమ్స్, నైట్రోజన్ మాలిక్యూలు లైఫ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి కార్బన్ డైఆక్సైడ్, గ్రౌండ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి వాటితో కొలైడ్ అవుతాయి. ఎప్పుడైతే కొలిషన్ జరుగుతుందో కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ నైట్రోజన్ ఆటమ్స్ దగ్గర నుంచి ఎనర్జీని గెయిన్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి E5 ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. ఇక్కడ నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్లో ఉన్న E5 యొక్క లెవెల్ యొక్క ఎనర్జీ సమానంగా ఉంటుంది. సో ఇక్కడికి E5కి కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ నైట్రోజన్ మాలిక్యూల్ కొలిషన్ జరగటం వల్ల గ్రౌండ్ స్టేట్లో కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్తో అవి గ్రౌండ్ స్టేట్ నుంచి E5 లెవెల్కి కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ అనేవి మూవ్ అవుతాయి. ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే నైట్రోజన్ మాలిక్యూలు మనకి డిశ్చార్జ్ ఎలక్ట్రాన్స్ నుంచి రిలీజ్ అయిన డిశ్చార్జ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ. సో నైట్రోజన్ మాలిక్యూల్ ఈ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని N2* అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన నైట్రోజన్ మాలిక్యూల్. ఇక్కడ డిశ్చార్జ్ ఎలక్ట్రాన్ ఎనర్జీని కోల్పోయి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి పడిపోతుంది. ఎప్పుడైతే కొలిషన్ జరిగిందో నైట్రోజన్ మాలిక్యూల్ తన దగ్గర ఉన్న ఎనర్జీతో గ్రౌండ్ స్టేట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్ మీద ఇన్సిడెంట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఆటము నైట్రోజన్ మాలిక్యూల్ దగ్గర నుంచి ఎనర్జీని గెయిన్ చేసుకొని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. నైట్రోజన్ మాలిక్యూలు తన దగ్గర ఉన్న ఎనర్జీని కోల్పోయి గ్రౌండ్ స్టేట్కి పడిపోతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్ యొక్క ఎనర్జీ లెవెల్ E5 యొక్క ఎనర్జీ నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ సమానంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ యొక్క E5 ఎనర్జీ లెవెల్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మనకి ఎగ్జైటెడ్ స్టేట్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పెరగటం వల్ల పాపులేషన్ ఇన్వర్షన్ అనేది అటైన్ అయింది. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి పడిపోయే నైట్రోజన్ ఆటమ్స్ స్పాంటేనియస్ ఎమిషన్ జరగటం వల్ల ఎగ్జైటెడ్ స్టేట్లో E5 ఎనర్జీ లెవెల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. E5 ఎనర్జీ స్టేట్లో ఆటమ్స్ మనకి అసిమెట్రిక్ వైబ్రేషన్స్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ E5 నుంచి E4కి, E5 నుంచి E3కి రెండు రకాల ట్రాన్సిషన్స్ జరుగుతాయి. E5 నుంచి E4కి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ అసిమెట్రిక్ స్ట్రక్చర్డ్ వైబ్రేషన్స్ నుంచి మనకి సిమెట్రిక్ వైబ్రేషన్స్కి వస్తాయి. సో E5 నుంచి E4 లెవెల్కి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ నుంచి జరిగిన ట్రాన్సిషన్లో మనకి 10.6 మైక్రోమీటర్స్ ఉన్న వేవ్ లెంత్ ఉన్న లేజర్ లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. E5 నుంచి E3కి వచ్చిన ఆటమ్స్ యొక్క ట్రాన్సిషన్లో మనకి ఆటమ్స్ బెండింగ్ వైబ్రేషన్స్ని కలిగి ఉంటాయి. E5 నుంచి E3కి వచ్చిన ట్రాన్సిషన్లో 9.6 మైక్రోమీటర్స్ ఉన్న వేవ్ లెంత్ ఉన్న లేజర్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. E4 నుంచి E2కి, E2 నుంచి E1కి ఆటమ్స్ ఫాస్ట్గా రేడియేషన్ లెస్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. అలానే E3 నుంచి E2కి ఆటమ్స్ ఎనర్జీని కోల్పోయి పడిపోతాయి. అలానే E2 నుంచి E1కి ఎనర్జీని లాస్ అయిపోయి గ్రౌండ్ స్టేట్కి పడిపోతాయి అన్నమాట. రిలీజ్ అయిన ఎనర్జీ 10.6 మైక్రోమీటర్స్, 9.6 మైక్రోమీటర్స్ మనకి హై ఎఫిషియన్సీ ఉన్న లైట్ అనేది, లేజర్ లైట్ అనేది ఈ ట్రాన్సిషన్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. మనకి కార్బన్ డైఆక్సైడ్ లేజర్లో 10 కిలోవాట్ ఉన్న పవర్ ఉన్న లేజర్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యూజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్. కార్బన్ డైఆక్సైడ్ లేజర్ వల్ల మనకి అవుట్పుట్ పవర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. హై ఎఫిషియన్సీ ఉన్న లేజర్ సోర్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇక్కడ మనం డిశ్చార్జ్ ట్యూబ్ యొక్క లెంత్ పెంచితే అవుట్పుట్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎమిట్ అయ్యే లేజర్ లైట్ అనేది కంటిన్యూస్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, పల్సడ్ వేవ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్. ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ ఆటమ్స్ మనకి కంటామినేట్ అవ్వటం వల్ల కార్బన్ మోనాక్సైడ్గా చేంజ్ అయ్యి లేజర్ యాక్షన్ అనేది దెబ్బతింటుంది. అలానే మనం యాక్టివ్ మీడియంలో వాటర్ వేపర్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆప్టికల్ రెజినేటర్
మనకి మిర్రర్స్ అనేవి కొరోజన్కి గురయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి రిలీజ్ అయ్యే అవుట్పుట్ అయర్ రీజియన్లో మనకి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏదైనా యాక్సిడెంటల్గా ప్రమాదం జరిగినప్పుడు మన ఐస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయన్నమాట. అప్లికేషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్. ఈ కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ని మనం మైక్రో సర్జరీస్లో, బ్లడ్లెస్ ఆపరేషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఇండస్ట్రీస్లో మెటీరియల్ ప్రాసెసింగ్కి, కట్టింగ్కి, డ్రిల్లింగ్కి కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్కి, పొల్యూషన్ మానిటరింగ్ కూడా కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్.